Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19:20 చదువుకుందామా? కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంగములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంగములు. చదువుబడిన వాక్యములో నుండి పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ గ్రంథానికి టైటిల్ యోహాను రాసిన ప్రకటన గ్రంథం, ద బుక్ ఆఫ్ రివలేషన్ ఇంగ్లీష్లో మనం చూస్తాం. రివలేషన్ అంటే దాని అసలర్థం ప్రత్యక్షతలు. ఇది ప్రత్యక్షతల గ్రంథం అంటే బాగుంటుంది, ఎందుకంటే దీనిలో అన్ని ప్రత్యక్షతలే ఉన్నాయి. ఎవరు రాశారు ఈ పుస్తకం అంటే శిష్యుడైన యోహాను రాశారు. ఈయన గారు అంతకుముందు యోహాను సువార్త రాశారు. యోహాను రాసిన 1వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, ప్రకటన గ్రంథం, మొత్తం 5 పుస్తకాలు ఈ క్రొత్త నిబంధనలో ఆయన రాశారు. ఏసైకు 12 మంది శిష్యులుంటే 12 మంది శిష్యుల్లో 3 శిష్యులంటే ఏసైకి చాలా ఇష్టం. ఆ 3 ఎవరో? పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 శిష్యుల్లో కూడా ఏసైకి బాగా ఇష్టం ఎవరో? యోహానే. యోహాను గురించి ఒక మాట ఏంటో చెప్పనా? ఆయన హృదయానికి హత్తుకొని వెంబడించిన శిష్యుడు. అలా ఆయన గుండెలకు హత్తుకొని ఉండేవాడు ఎప్పుడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక ఆఖరిసారిగా తన శిష్యులతో కూర్చొని ఆయన ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని వారికి పంచి ఇచ్చే ఆ సమయంలో, అంటే రొట్టె రసం అంటారు, దాన్ని పంచి ఇచ్చే సమయంలో, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. మాలో ఒకడు ప్రభా, ఎవడాడు, ఎవడరా, ఎవడరా, ఒకళ్ళొకళ్ళు అలా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు వేళల్లో వీళ్ళకి కన్ఫ్యూజన్, ఏమీ అర్థం కావడంలా. అప్పుడు ఏసై గుండెలకు హత్తుకొని అలా పట్టుకొని ఉన్న ఆ శిష్యుని వైపు అలా చూచి పేతురు అంటాడు, ఎవడరా, ఎవడాడు, దుర్మార్గుడు, ఎవడరా. అంటే ఇది అర్థం చేసుకోండి, ఏసయ హృదయంలో ఉన్న మాట చెప్పగలిగినోడు ఆ 12 మందిలో ఈ యోహానే అన్న సంగతి వాళ్ళందరికీ తెలుసు. ఈ యోహాన్ అంత క్లోజ్ అన్నమాట ఏసైకి. జాగ్రత్త గమనించండి, ఏసై 12 మంది శిష్యులలో ఒకడేమో దిక్కుమాల సాగు వచ్చాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఆడి పేరు ఇస్కరియోతి యోధా. 10 మంది ఏమో హతసాక్షులు, వీర మరణం పొందారు ఏసయ సువార్త ప్రకటిస్తూ. వారు హతసాక్షులుగా బలవంతంగా చనిపోయారు, చంపివేయబడ్డారు. నార్మల్గా చచ్చిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ శిష్యుడైన యోహాను. 80 సంవత్సరాలు బ్రతికి నిండు వృద్ధాప్యంలో దేవుడు తన ఆ వృద్ధాప్య సమయంలో పిలవగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడండి. సరే, ఇంకా కొంచెం మీకు చెప్తాను. 10 మందిని చంపేశారు కదా, ఈయన చంపేసే ప్రయత్నం చేయలేదా అని. ఎందుకు చేయాలో, పుష్కలంగా చేశారు ఈయన చంపే ప్రయత్నం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈయన మాత్రం చావలేదు. ఏంటో చెప్తాను 1-2.
పెద్ద కళాయి పెట్టి ఆ కళాయి నిన్న నూనె పోసేసి నూనె కాగుతున్నప్పుడు తీసుకెళ్లి మనిషిని పడేశారు దాంట్లో. కేకలే చచ్చిపోతాడేమో అనుకున్నారు, అందులో పాటలు పాడుతున్నాడు. ఇందాక మనం ఆరాధన స్తుతి ఆరాధన మనం ఎలా పాడామో ఆయన ఆ కళాయిలో పాడుతున్నాడు, నూనె కాగుతుంది కింద. అరే ఏంట్రా బాబు వీడు, ఏం అవ్వలేదా నీకు, నాకేం కాలేదా అన్నాడు. సరే నిన్ను ఎలా చంపాలో మాకు తెలుసు, బేర బేరం అనిపించేస్తాను చూడని ఒక అట్టి చెట్టు కట్టేసి రంభం పెట్టి అట్టి చెట్టును కోసేస్తున్నారు. నిమిషం కూడా ఎక్కువే కదా అట్టి చెట్టును రంభం పెట్టి కోయటం, నిమిషం లోపల తెగిపోయింది. ఆ తర్వాత ఈయన కోస్తుంటే ఏమవట్లేదు ఈయన, అప్పుడు కూడా ఆరాధన స్తుతి ఆరాధన పాట పాడుతున్నాడు. ఏంటిరా నీకు ఏమవట్లేదురా, ఏమవట్లేదు నాకు, నిన్ను ఎట్ట చంపాలో మాకు తెలుసురా, నీకు ఎట్ట పనిష్మెంట్ ఇవ్వాలో తెలుసని మనిషిని సజీవంగా తీసుకువెళ్ళి సముద్రం మధ్యలో ఒక దీవిలో పడేశారు. ఆ దీవి పేరు పద్మస్సు దీవి. ఆ దీవిలో పడేసి ఇక్కడ వాడుకోరు ఆరాధన అని, ఇక్కడ చెప్పుకోరా సువార్త ఎలా చెప్తావని తీసుకెళ్ళి అందులో పడేసి అందరూ వచ్చేసారండి. చుట్టూ సముద్రం, బయటికి వెళ్ళే అవకాశం లేదు, తాగటానికి నీళ్లు లేవు, పగలంతా ఎండ తినేస్తుంది, రాత్రంతా చలి తినేస్తుంది. ఆ విపరీతమైన వాతావరణంలో ఒంటరిగా ఉన్న వ్యక్తి, అంతకుముందు పడేసిన కొన్ని అస్తపంజరాలు ఉన్నాయి అక్కడ, ఎలాంటి వాడికైనా భయం వేస్తుంది కదా. ఆ భయంతో ఆ భయంలో ఒక్కసారి చంపేస్తే ఆ లెక్క వేరు. ఇలాంటి భయంకరమైన చావు చావటం చాలా భయంకరమైంది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఈయన కళ్ళు మూసుకున్నాడు, భయం వేసింది, కళ్ళు మూసుకున్నాడు, మోకాళ్ళు వేశాడు, రెండు చేతులు పైకెత్తి దిక్కు నీవేనాయని ప్రార్థించడం ప్రారంభించాడు. ఆ సమయంలో వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది, వెనుక నుండి ఎవరో మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఎలా ఉన్నాయో చెప్పనా, ఆ మాటలు ఆయన వర్ణిస్తున్నాడు. బూర శబ్దం వలయ ఉందంట, ఆ మాటలు బూరధ్వనిలా ఉంది అంటాడు. ఇంకా దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, విస్తార జల ప్రవాహముల ధ్వనిలాగా ఉంది అంటాడు. విస్తార జల ప్రవాహంలో వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఒక్క వాటర్ ఫాల్ దగ్గర నిలబడితేనే ఆ ధ్వని అదో రకంగా ఉంటుంది. ఇప్పుడు చుట్టూ వాటర్ ఫాల్స్ పెట్టి ఆ వాటర్ ఫాల్స్ మధ్య మనం నిలబడ్డాం అనుకోండి, ఎట్లా ఉంటుంది అంటారు, అలా ఉందంట ఆ వాయిస్. ఎంత గంభీరంగా ఉంది, ఎంత బేస్ వాయిస్ ఆ వాయిస్, ఎంత బాగుంది ఈ వాయిస్ అని ఆ వాయిస్ మాట్లాడుతున్న వారు ఎవరో చూద్దామని అలా వెనక్కి తిరిగి చూశాడంట. వెనక్కి తిరిగి చూడంగానే ఈ సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపాన్ని పాదాల నుండి శిరస్సు వరకు చూస్తున్నాడండి. వండర్ఫుల్, వండర్ఫుల్, హల్లెలూయా. ఆ యేసయ్య ప్రతిరూపాన్ని చూస్తూ ఉండగా తన్మయుడైపోయాడు. ఆయన వర్ణిస్తున్నాడండి, ఇదంతా నేను చెప్పేదంతా మొదటి అధ్యాయంలోనే ఉంది. ఆయన దాన్ని వర్ణిస్తున్నాడు, ఆయన పాదాలంట అప్పుడే అగ్నిలో పుటం వేయబడి బయటికి తీయబడిన అపరంజిని పోలి ఉందంటాడు. ఆ పైన అంగీ ఉందే తెల్లగా ఉందండి, తగ 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 మెరిసిపోతుంది అంగీ. ముఖం చూశాడండి, తల వెంట్రుకలు చూశాడండి, ఆ తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలాగా ఉన్నాయంట, అంటే దూదిలాగా తెల్లగా ఉన్నాయి. కళ్ళు చూశాడండి, అగ్ని జ్వాలలాగా ఉన్నాయి కళ్ళు. ముఖం ఉందండి, సూర్యునిలాగా ప్రకాశించేస్తుంది. అలా పాదాల నుండి శిరస్సు వరకు ఒక్కసారి ఆయన ప్రతిరూపం చూడగానే చచ్చినోడు పడినట్టు ఆయన పాదాల మీద పడిపోయాడంట. పడిపోయినోడిని భుజం తట్టి ధైర్యం చెప్పుదు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములో జీవించుచున్నాను, మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా యొక్క ఉన్నాయి, నేనున్నాను బిడ్డా నీకు, భుజం తట్టి ధైర్యం చెబుతుండే ఎంత అందంగా ఉంటుంది ఆ సంగతి, ఆ సన్నివేశం. నేను ఒక్క మాట ఇక్కడ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని, ఈ భగవంతుని ప్రత్యక్షత దక్కింది ఓ పండగ వాతావరణంలో ఉండగానా, ఈ భగవంతుడు తనతో మాట్లాడిన ఆ అద్భుతమైన సన్నివేశం ఒక మంచి ఆయన ఒక సెలబ్రేషన్లో ఉంటూ ఉన్న సమయంలోనా, భగవంతుడు ఆయన భుజం తట్టి నేనున్నానని ధైర్యం చెబుతూ నేను మొదట ఉన్నవాడని చివర ఉండేవాడని చచ్చిపోయాను కానీ తిరిగి లేచాను ఇమ్మాన్యుయేలుగా సదాకాలం నీతో కూడా ఉంటాను అని భుజం తట్టి ధైర్యపరిచింది ఈయన ఆనందములో మునిగి తేలాడుతున్న సమయంలోనా, మరెప్పుడు చచ్చిపోయే అంత శ్రమలో, ఇక చచ్చిపోతాడు అది డిసైడెడ్, అలాంటి పరిస్థితుల్లో ఉండగా, అంత కఠిన శ్రమలో ఉండగా భగవంతుని ప్రత్యక్షత దక్కింది, భగవంతుడు మాట తనతో మాట్లాడటం అదృష్టం దక్కింది, భగవంతుడు తన భుజం తట్టి ఆ స్పర్శ, ఓ వండర్ఫుల్ కదండి, భగవంతుని స్పర్శ తగలటం అంటే జన్మ ధన్యమైపోద్దండి. అసలు ఎంత అదృష్టమైన కలిసి వచ్చింది. ఇప్పుడు ఈయన అదృష్టవంతుడు అంటాడా దురదృష్టవంతుడు అంటారా, ఈ అదృష్టం ఎప్పుడొచ్చింది ఈయనకి, భయంకరమైన శ్రమలో ఉన్న మీలో ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు ఏమనుకుంటున్నారు, కష్టకాలంలో బాధల్లో శ్రమల్లో సమస్యల్లో
ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు దురదృష్టవంతురాలు ఎవరైనా ఉన్నారంటే నేనేనండి. దురదృష్ట జాతకం అండి, నా జాతకమే సన్నాసి జాతకం. నా రాతెట తగలడిపోతుంది, శని నా నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తుంది. అసలు నా పరిస్థితి, నేను ఎందుకు పుట్టానో, ఎందుకు బతుకుతున్నానో నాకే చెప్పించుకోవద్దు. శ్రమలో ఉన్న మీరు ఆయన తలంపులో ఉన్నారు, ఆయన తలంపులో ఉన్నారు. హల్లెలూయా. మీరెన్నడూ దురదృష్టవంతులు అనుకోవద్దు. భగవంతుని ప్రత్యక్షత దక్కేది మీకే, భగవంతుని స్వరం వినేది మీరే, భగవంతుడు భుజం తట్టి ఆయన స్పర్శ తగిలేటట్టు చేసేది మీకే. ఒక్క పని మీరు చేస్తే చాలు, మోకాళ్ళేసి నువ్వే దిక్కయ్యానండి, దిగొస్తాడు నీకోసం ఆయన, దిగొస్తాడు నీతో మాట్లాడటానికి, నిన్ను ధైర్యపరచడానికి. హల్లెలూయా. ఎంత అదృష్టవంతుడయ్యాడండి, ఎంత అదృష్టవంతుడయ్యాడండి. ఈ అదృష్టం అంతా తనకి ఆ ప్రాంతంలో కలిసి వచ్చింది. ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత పరవశం. ఇప్పుడు అక్కడతో ఆపాడా? అక్కడ ఆపలేదు. ఏం చేశాడు తెలుసా? ఒక చంటి పిల్లోని పట్టుకున్నట్టు పట్టుకొని, ఇక రా, నేను ఇక జరగబోతున్న వాటిని నీకు నేను చూపిస్తానని ఆయన పట్టుకొని ఇక నెక్స్ట్ కాలంలోకి తీసుకెళ్ళిపోయాడండి. ఇంక ఇప్పుడు ఇక జరగలేదు. ఆ సంగతులన్నీ, ఆ సంగతులన్నీ చూపించి వాటిని వివరిస్తూ, వాటన్నిటిని వర్ణిస్తూ వాటిని చెప్పడం ప్రారంభించాడు. మొత్తం చూపించి చూపించి చూపిస్తే పరవశమైపోయాడు. ఈయన పరవశమైపోయాడు. అన్నీ చూపించేసి, నీకేమేమి చూపించాను, నీకేమేమి నేను చెప్పాను, వాటన్నిటిని రాయి అన్నాడు. చూడండి, ఆ మాటే మనం ఇక్కడ చూస్తాం. టెక్స్ట్లోకి వచ్చాం మళ్ళీ మనం. ఇందాక ఉపోద్ది కాతాం, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చాం. ఒకసారి చూడండి, 19 వచ్చిన, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయి. ఈయన అంటాడు, ఈ మట్టి బుర్రకి ముసలోడిని అయ్యారు కదయ్యా, అంత గుర్తులేదయ్యా. సరే నేను చెప్తాను, నువ్వు రాయి. ఆయన చెప్తా ఉన్నాడు, ఈయన రాస్తా ఉన్నాడు. అలా రాయబడిన గ్రంథమే ప్రకటన గ్రంథం. కొట్టాలి చప్పట్ల, పట్టాలు చప్పట్లు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథం ఉండటం నిజంగా ఎంత అదృష్టవంతులు అండి. ప్రపంచ చరిత్ర చెప్పగలిగిన మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. పిన్ టు పిన్, పిన్ టు పిన్ ప్రపంచంలో ఇక మీద జరగబోతున్న సంగతులు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన వ్యక్తి ఒక క్రైస్తవుడే. అలా చెప్పగలగటానికి కారణం ఏంటో చెప్పనా? క్రైస్తవుని చేతుల్లో ఉన్న ఈ గ్రంథమే కారణం, ఈ గ్రంథమే కారణం, ఈ గ్రంథంలో ప్రకటన గ్రంథం ఉండటం కారణం. హల్లెలూయా. మొత్తం చూపించేసి వాటన్నిటిని వివరిస్తూ, ఇప్పుడు నేను చెబుతాను నువ్వు రాయి అంటే ఆయన చెబుతా ఉన్నాడు, ఈయన రాస్తూ ఉన్నాడు. అలా రాయబడిన గ్రంథం ఇది. నేను చదివానండి 22 అధ్యాయాలు. ఇందులో టూకీగా ఏం జరగబోతుందో ఆ సంగతి నాలో మాట చెప్తాను నేనండి. ఇప్పుడు ఇందులో ఇక జరగబోతున్నామని ఏం జరగబోతున్నాయి చెప్తాను నేను. ఇప్పటికి ఇంకా జరగలేదు యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో మొదటి ఘట్టాన్ని ర్యాప్చర్ అంటారు, అంటే సంఘం ఎత్తబడుట. ఆ సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన గురించి చెప్పాడు. మధ్య ఆకాశానికి ఆయన వస్తారు, కడబూర శబ్దం వినిపిస్తాడు. అప్పుడు ఈ భూమి మీద నుండి మృతులు, వారు సమాధులు తెరవబడతాయి. వారి ఆత్మలు వారి బాడీస్లోకి వెళితే వారి మహిమ దేహముతో మధ్య ఆకాశంలో ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. ఈ మాట ఎక్కడుందంటే తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక 4:16 అక్కడ రాయబడి ఉంది. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని పోరతోనూ, పరలోకము నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీద సజీవులుగా నిలిచి ఉండు మనము, వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద మనం కొడిపోబడదాము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా అక్కడ ఉండబోతున్నాం. ఈ సంగతులు ప్రకటనలో కూడా టచ్ చేశాడండి. అంటే మనందరం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఆయన 2వ రాకడలో మొదటి ఘట్టం ర్యాప్చర్, సంఘం ఎత్తబడుట, అది జరగబోతుంది. నియర్లీ అంటే అతి సమీపంలో జరగబోతున్న సంఘటన అది. దానికోసమే సంఘాలు సిద్ధపడుతున్నాయి. ఆయన రాకడలో ఎత్తబడాలి, ఎత్తబడాలి. ఎత్తబడకపోతే మనంతటి దురదృష్టవంతులు ఎవరు లేరు. ఎత్తబడాలి, దానికోసం ప్రిపేర్ అవుతున్నాయి సంఘాలు. ఇక తర్వాత ఏం జరగబోతున్నాయో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రకటన గ్రంథంలో ఉందండి. ప్రకటన గ్రంథం 6వ నుండి ప్రకటన గ్రంథం 18వ వరకు 7 సంవత్సరాలు ఈ భూమి మీద శ్రమకాలం అని, ఆ 7 సంవత్సరాలు ట్రిబులేషన్ పీరియడ్ అని రాయబడి ఉంది. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఈ భూమి మీద మిగిలిపోయిన వాళ్ళకి ఎంత కఠిన శ్రమలో, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉందో ఆ సంగతులన్నీ రాయబడి ఉన్నాయండి ఆ అధ్యాయంలో. 6వ నుండి 18వ వరకు అంత ఒక సినిమా చూసినట్టుంటుంది అక్కడ పరిస్థితి. అయితే ఇదే సమయంలో ఆ మధ్యాకాశంలో 7 సంవత్సరాలు
గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అక్కడ అయిపోతుంది. ఇక్కడ ఏడేళ్ళ శ్రమల కాలం అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఈసారి భూమి మీద అడుగు పెడతాడండి. రెండవ రాకల్లో మొదటి ఘట్టంలో మధ్యాకాశానికి వచ్చాడు, అంతే, కిందకి రాలా. ఇప్పుడు రెండవ రాకల్లో రెండవ ఘట్టం 7 సంవత్సరాల తర్వాత ఆయన భూమి మీదకి వస్తారు. ఈసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పాదాన్ని ఒలీవల కొండ మీద మోపబోతున్నారు. ఆయన ఒలీవల కొండ మీద పాదం మోపగానే ఈ కొండ అటు తూర్పు వైపుకు, పడమర వైపుకు, ఉత్తర వైపుకు, దక్షిణ వైపుకు, అన్ని వైపులా చీలిపోతుంది. ఆ సమయంలో యూదుల మీద దాడి చేస్తూ వాళ్ళని చంపేయటానికి ప్రయత్నం చేస్తున్న క్రీస్తు విరోధి తరుముతూ ఉన్న సమయంలో వారు స్థలం దొరకక కొండల చాటికి గుహల్లోకి దాక్కోవడానికి వెళుతూ ఉంటే ఈ మధ్యలో పెద్ద లోయ ఏర్పడితే ఆ లోయ బలి దొరికిందని అందులోకి వెళ్ళిపోతారు. అందులో ఉన్న వాళ్ళని చంపేయాలని ఈ మొత్తం దాడి చేస్తాడు. ఆ సమయంలో అక్కడ అడ్డుగా నిలబడి ఆయన ఒక యుద్ధం చేయబోతున్నాడు. ఆ యుద్ధం పేరు హర్మగెద్దోన్ యుద్ధం. ఏ యుద్ధం అండి? ఓ పెద్ద హాలీవుడ్ పిక్చర్ కూడా తీశారండి దాని మీద, హర్మగెద్దోన్ యుద్ధం. ఆ యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధ పర్యాస్థానాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పనా? ప్రకటన గ్రంథంలో ఉన్నాయండి ఇవన్నీ. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనంలో హర్మగెద్దోన్ యుద్ధాన్ని గురించి రాస్తుంది. ఏమండి ఆ పర్వతస్థానం ఎలా ఉండబోతుందంటే, ఆ యుద్ధంలో 100 కోసల దూరం రక్తం కాలువల్లా ప్రవహిస్తుందంట. మీరు దీన్ని కూడా చదవాలంటే ఇది కూడా ఉందండి ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో చక్కగా ఈ సంగతులన్నీ రాయబడి ఉన్నాయి. 14వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 20వ వచనం చూద్దాం. ఓకే, ఓకే, 100 కోసుల దూరము గుర్రము కళ్ళముల మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. 100 కోసుల దూరం, 100 కోసలు అంటే 150 కిలోమీటర్స్, 150 కిలోమీటర్లు రక్తం కాలవల్లా ప్రవహిస్తుందంట. 150 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుండి ఎంత అండి లెక్క వేయండి? ఎక్కడ నుండి? రాజమండ్రి. 150 కిలోమీటర్లు రాజమండ్రి అంత దూరం గుర్రం కళ్ళం అంత ఎత్తులో రక్తం కాలవల్లా ప్రవహించబోతుందంట. ఈ సంగతి కన్నులు కట్టినట్టుగా చూచాడండి ఆయన. అంటే ఆ హర్మగెద్దోన్ అనే యుద్ధం జరిగిన రోజున అలాంటి పర్యవసానం చూడబోతుంది ప్రపంచం. ఆ తర్వాత ఏం జరిగింది? అపవాదిని, అపవాది అనుచరులను తీసుకెళ్ళి పాతాళ బలంలో బంధించిన తర్వాత 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన నీతి పరిపాలన చేయబోతున్నారు. 1000 సంవత్సరాల నీతి పరిపాలన ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని యెరూషలేము క్యాపిటల్గా పెట్టుకొని అక్కడి నుండి ఆయన పరిపాలన చేయబోతున్నారు. అయితే ఆయన పరిపాలన 1000 ఏళ్ల పరిపాలన ముగించిన తర్వాత బెలములో నుండి మళ్ళీ అపవాదిని వాడి అనుచరణాలు రిలీజ్ చేసినప్పుడు కుక్కను కట్టేసి 2 నెలలు ఒక్కసారి వదిలేసి ఎలా పరుగులు తెస్తుంది అలాగ వాడు చెలరేగిపోతాడు. వాడు చెలరే 1000 సంవత్సరాలకు బంధించేశాడు కదా, చెలరేగిపోతాడు. వాడి ప్రభావం మీద చూపిస్తాడు ఆయన నోటి ఊపిరి చేత వాడిని దహించి వాడిని పట్టుకొని అగ్నిగుణంలో పడవేసి ఆ రోజున ఆయన గోగు మాగోగు అని యుద్ధం చేయబోతున్నాడండి. ఉందండి మొత్తం ప్రకటన గ్రంథంలో ఈ సంగతులన్నీ ఉన్నాయండి. 20వ మనం చూస్తాం. ఇక గోగు మాగోగు యుద్ధం అయిపోయిన తర్వాత ఇక జరగబోతుంది ఏంటి? గోగు మాగోగు యుద్ధం తర్వాత ఏం జరగబోతుంది అంటే ఆయన జడ్జిమెంట్, అది తీర్పు తీర్చబోతున్నాడు మధ్యాకాశంలో. ఇక మధ్యాకాశంలో తీర్పు తీర్చిన ఆ సమయంలో ఆదాము మొదలుకొని లాస్ట్ మ్యాన్ ఎంతవరకు అయితే భూమి మీద పుట్టారో అందరూ ఆ తీర్పు దినాన్ని నిలబడి ఉంటారంట సమాజంగా. ఆకాశంలో నిలబడి ఉన్న ఆ సమయంలో ఆయన దగ్గర గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్కటి పేరున ఒక్కొక్క గ్రంథం ఉంటుంది. మన దగ్గర డైరీ ఉంటుంది సంవత్సరానికి ఒకసారి. మన లైఫ్ టైం అంతా పెట్టుకుంటే పెద్ద గ్రంథం అయింది. డైరీలో మనం అన్నీ రాస్తామా? మనం చేసిన చిలకొట్టు పని రాయం. మన షెడ్యూలే రాస్తాం కానీ, మన మంచియే రాస్తాం కానీ మన చెడు మాత్రం రాయం. ఆయన దగ్గర ఉన్న డైరీలో ఏ సమయాన ఎక్కడ ఏ పని చేసాం మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అందుకే పెద్ద పెద్ద గ్రంథాలు, మనందరి లైఫ్ టైం మీద గ్రంథాలు ఉంటాయి ఆయన దగ్గర. ఆయన దగ్గర వేరే గ్రంథం ఉందండో, ఆ గ్రంథం పేరు జీవగ్రంథం. ఆ జీవగ్రంథం అనే ఆ గ్రంథాన్ని అలా ఓపెన్ చేస్తాడంట. అందులో రాయబడిన పేర్లు చదువుతాడంట. ఒక్కొక్క పేరు అలా చదువుతూ ఉంటే ఆయన మాట అంటాడు, ఇందులో పేర్లు నేను చదువుతూ ఉంటాను, నా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసేయండి అంటాడు. ఇప్పుడు ఆయన పేర్లు చదువుతుంటే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తారు వీళ్ళందరిని అంటాడంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, జగత్ పుట్టక మునుపు మీకోసం సిద్ధపరిచాను ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటే ఇప్పుడు వీళ్ళందరినీ దేవదూతలు పరలోక రాజ్యానికి తీసుకువెళతారు. హల్లెలూయా. మిగిలిన వాళ్ళు రీజనింగ్ అడుగుతారంట, ఏం తప్పు చేశాం మేము, ఎందుకు మాకు ఆ పరలోక రాజ్యం లేదని. చెప్తానని ఒక్కొక్కరి పేరున గ్రంథం విప్పి మీరు పలానా రోజున పలానా చేయలేదా, పలానా రోజున పలానా చేయలేదా అనేటప్పటికీ వాళ్ళు అంటారండి, మేము ఎక్కడ చేసాము, మాకు రుజువు కావాలంట. రుజువు కావాలా? ఆన్ ది స్క్రీన్ అంటారండి. ఇప్పుడు స్క్రీన్ ఆన్ చేశారనుకోండి ఎలా ఉంటుంది? ఎంత ఇంత స్క్రీన్ ఉంటుంది ఆయన దగ్గర? ఈ స్క్రీన్లు ఎందుకండి ఆయనకి?
ఆకాశమే ఒక స్క్రీను, ఎక్కడో గదిలో దాగుడు మూతలాడి ఎక్కడో మూల చేశావు నువ్వు. ఇక్కడ స్క్రీన్ మీద ఆదాం మొదలుకొని మీ తండ్రులు 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 అందరూ చూస్తూ ఉండగా అక్కడ ప్లే అవుతుంది. ఎంత భయంకరంగా ఉంటుంది ఒకసారి ఊహించండి, అది జరగబోతుంది. ఇలాగ మొత్తాన్ని తీర్పు తీర్చి తోసేండ్ర వీళ్ళందరినీ నిత్య నరకాగ్ని గుండానికి, అపవాదికి వాడి అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని గుండానికి తోసేయండి. వీళ్ళందరినీ అగ్నిగుండానికి తోసేస్తారు. అగ్నిగుణంలో కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళ కాలాలి, పరలోకంలో కొన్ని వేల సంవత్సరాలు వీళ్ళు ఎంజాయ్ చేయాలి. అప్పుడు అగ్నిగుణం అందులో ఉన్న వాళ్ళందరినీ లయం చేస్తాడు, దాన్ని రెండవ మరణం అన్నాడు అండి. అంటే భూమి మీద ఒకసారి చచ్చిపోయారు, రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత నరకానికి వాళ్ళు తోసేసి అక్కడ రెండవ మరణం. కానీ పరలోకానికి వెళ్ళిన వారికి మాత్రం ఇక రెండవ మరణం అనేది, ఈ భూమి మీద ఒక్క మరణమే, ఇక పరలోకానికి వెళ్తారు, అక్కడ దేవునితో కూడా ఆనందిస్తారు వేల సంవత్సరాలు. ఆ తర్వాత ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న సృష్టి అంతా శిథిలం అయిపోతుంది. ఇది మొత్తం అలా చాప చుట్టినట్టు చుట్టేసి క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని, క్రొత్త సృష్టిని ఆయన కలగజేస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంది ఆ సంగతి. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో మనందరం ఉంటాం. అప్పుడు ఒక ఆదాము అవే ఉన్నారు, రేపొద్దున మనందరం ఉంటాం. అది ఒక ఏదేను అనలాగా ఆయనే వస్తాడంట, మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడంట. ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట, రోగం ఉండదంట, సమస్య ఉండదంట. నిత్యం ప్రభుతో ఆనందించడమే, ప్రభుతో సంతోషించడమే గొప్ప ఆనందకరమైన పరిస్థితులు అక్కడ ఒక రాజ్యంలో ఉంటాయి. హల్లెలూయా. ఇలా మనం పరిశీలిస్తే ఇక నిత్యం ప్రభుత్వం ఆనందించడమే కొత్త భూమి, కొత్త ఆకాశంలో. ఇంత ఫ్యూచర్ ఎవరికి చూపించాడు? ఎక్కడ చూపించాడు ఆయన? పద్మస్ ఐలాండ్లో చచ్చిపోయే పరిస్థితుల్లో కఠిన శ్రమలో ఉండగా చిన్న పిల్లలను పట్టుకొని చేయి పట్టుకొని తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళి మొత్తం ఇంత ఫ్యూచర్ చూపించాడు. అద్భుతం కదా. ఇంత ఫ్యూచర్ చూపించి ఇప్పుడు వీటన్నిటినీ రాయి అని చెబితే ఆయన చెబుతుంటే ఆయన రాస్తూ ఉన్నాడు. అలా రాయబడిన గ్రంథం మన చేతుల్లో ఉన్న ప్రకటన గ్రంథం. చప్పట్లు కొట్టి మరొకసారి దేవునికి స్తోత్రం చేయొచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఆయన ఏం చెప్తున్నారు ఒక్కసారి ఆ మాట అక్కడ ఏమంటున్నాడు చూడండి. నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. నేనేం చెబుతున్నాను వీటన్నిటినీ 7 సంఘాలకి రాయి. 7 సంఘాలను గురించిన మర్మం ఇక్కడ తెలియపరిచాడు. ఏమంటే ఇంతగా 7 సంఘాలు ఏంటో ఒకసారి చూడాలని ఉందా? ఒకసారి 2వ అధ్యాయంలో చూస్తే 4 సంఘాలు ఉన్నాయి అక్కడ. మొదటి సంఘం పేరు ఎఫ్ఎస్, 2వ అధ్యాయం మొదటి వచనం. 2వ సంఘం పేరు 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం, స్మరణలో ఉన్న సంఘం. 2వ అధ్యాయం 18వ వచనంలో 3వ సంఘం, తొయతైరలో ఉన్న సంఘం. 2వ అధ్యాయం 12వ వచనంలో పెర్గములో ఉన్న సంఘం. ఇక 5వ సంఘం, 3వ అధ్యాయం 1వ వచనం, సార్దీసులో ఉన్న సంఘం. ఇక 6వ సంఘం, 3వ అధ్యాయం 7వ వచనం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. ఇక 7వ సంఘం, 3వ అధ్యాయం 14వ వచనం, లవదికయలో ఉన్న సంఘం. 7 సంఘాలకు ఆయన అసలు సంఘ పరిస్థితి ఏంటో, సంఘములో వాళ్ళ మెచ్చుకుంటున్నాడు, సంఘములో వారిని దండిస్తున్నాడు, వారిని కరెక్ట్ చేస్తున్నాడు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఆ సంఘాల పరిస్థితి ఏంటో ఆయన చెబుతూ చక్కని ఇన్ఫర్మేషన్ సంఘాలకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘాలకు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్లో కామన్గా 7 సంఘాలకి ఒక డైలాగ్ మాత్రం చెబుతున్నాడు. ఆ డైలాగ్ ఏంటంటే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక. ఇది మాత్రం 7 సంఘాలకు కామన్ డైలాగ్. అంటే చెవి గలవాడు ఏంటి, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. మొదటి సంఘం పేరు ఎఫ్ఎస్సి సంఘం. ఏ సంఘం? ఎఫ్ఎస్ అనే మాటకు అర్థం ఏంటంటే కొరత, కొరత. ఇప్పుడు ఎఫ్ఎస్సి సంఘానికి ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదివేస్తాను. మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మీరు కూడా చదువుకొని మళ్ళీ రండి, వచ్చే వారం దీని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సరే చదువుతున్నాను చూడండి. ఎఫ్ఎస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదు అనియు నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవోది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి,
లేని ఎడల నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. ఈ పైన చెప్పిన సంగతులను కరెక్షన్ చేసుకొని మీరు జాగ్రత్తగా ఉండగలిగితే, లాస్ట్ లైన్ అన్నాడు చూడండి, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. పరదేశ్ అంటే స్వర్గాన్ని ఫీల్ అయ్యే ఆ సంగతిని పరదేశ్ అంటారు. అంటే మీరు భూమి మీద ఒక స్వర్గాన్ని చూసే భాగ్యం ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ భూలోకంలో ఒక స్వర్గాన్ని మీరు చూస్తారు. మీరు ఈ సంగతులు కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, ఆ కరెక్షన్స్ చూసుకుంటూ దేవుడు చెప్పిన వాక్య ప్రకారం మీరు జీవించగలిగితే, ఎఫెసీ సంఘమా అంటూ అక్కడ చెప్తున్నాడు, ఈ కరెక్షన్స్ నువ్వు సరి చేసుకుంటే సరి. నేనేం చేయబోతున్నా తెలుసా, నీకు ఒక స్వర్గాన్ని నేను చూపించబోతున్నా భూమి మీద. ఆ తర్వాత అంటున్నాడు, ఆ స్వర్గంలో జీవవృక్ష ఫలములను భుజిస్తావు. ఏ చెట్టు అయినా సరే సీజన్లో కాపు కాస్తూ ఉంటుంది. ఒక కాపు కాసే చెట్లు ఉంటాయి, రెండు కాపులు కాసే చెట్లు ఉంటాయి, గ్రేట్ అన్నమాట. కానీ ఈ చెట్టు జీవవృక్ష ఫలానికి ఉన్న ఆ గొప్పతనం ఏంటి చెప్పనా, 365 రోజులు ఎప్పుడు చూసినా దాంట్లో కాయలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మీ జీవితాన్ని ఈ భూమి మీద ఒక స్వర్గంగా మార్చడమే కాదు, ఎప్పుడు మీరు ఫలిస్తూ, ఎప్పుడు పచ్చగా ఉంటూ, ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండే భాగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అది పొందాలి అంటే, అది పొందాలంటే వచ్చే వారం 7 వచ్చి ఈ సంగతి అంతా జాగ్రత్తగా విని, చెవులు జాగ్రత్తగా తెచ్చుకొని ఈ సంగతి అంతా విని ఆ ప్రకారం జీవించండి. ఈ భూమి మీద ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేసేటట్టు చేసి అంత మాత్రమే కాదు, ఎప్పుడు నిగనిగలాడుతూ ఫలించే జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అట్టి కృపను మనందరికీ మన ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. విత్తబడి నీ వాక్యం మనందరి జీవితాల నుంచి ఫలించున్నట్లు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు తమ సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.